మన మాస్టర్ ఎవరు అంటే మనం చెప్పొచ్చు మన మాస్టర్ ప్రభువైన యేసుక్రీస్తు. మన దేవుడు ఎవరు అంటే మనం వెంటనే చెప్పొచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. మరెవ్వరు కూడా ఆయనను మించినటువంటి వారు, ఆయనకు పోటీ గాని సాటి గాని ఎవరు లేరు. ఒకసారి ఒక చిన్న సండే స్కూల్ పిల్లవాడిని ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడంట. ప్రపంచంలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు అని నీవు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అని అన్నాడు. అండ్ ప్రపంచంలో ఒకే దేవుడు ఉన్నాడు అని నీవు నమ్ముతున్నావు, ఇతరులు లేరా అని ఆయనే మరలా ఆ బిడ్డను ప్రశ్నించినప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, బైబిల్ చెప్తోంది దేవుడి యొక్క మహిమ భూమి ఆకాశములను నింపుతోందని. సో దేవుడి యొక్క మహిమ అంటే మన దేవుడి యొక్క, బైబిల్ దేవుడి యొక్క మహిమ భూమి ఆకాశములను నింపినప్పుడు ఈ ప్రపంచంలో మరొక దేవుడికి ప్లేసే లేదన్నాడంట చిన్నపిల్లడు. ప్రైజ్ ద లార్డ్. యూనో ఆ పిల్లోడికి ఉన్నంత జ్ఞానం పెద్దలకు కూడా ఉండింటే చాలా బాగుండేది. చాలా మందికి లేదు, కనుకనే మనలో చాలా మంది మరి ఆ యొక్క ప్రభు ఆదేశించినటువంటి రీతిలో జీవించలేకపోతున్నారు. సో ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుండి నేను చదువుతున్నాను 11 వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఆ ప్రకారం చేశాడు కనుక అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అని రాయబడింది. సో ఆయన హీ ఈస్ ద సుప్రీం బీయింగ్ అనమాట. ఆయన ఇక సావరిన్ రూలర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి స్థితిలో ప్రభు ఉండి ఆ శిష్యులకు చెప్తున్నాడు, నేను సర్వాధికారిని కనుక నేను చెప్పేటువంటి పనిని మీరు తప్పకుండా లోకములో చేయాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నా ఈ అధికారము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు మరలా అంటే ఆయన తిరిగి లేచినప్పుడు, పునరుత్థానుడైనప్పుడు ఆయనకు తిరిగి దాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క కార్యాన్ని పూర్తి చేశాడు కనుక దాన్ని పూర్తిగా వినియోగించుటకు తండ్రి అయిన దేవుడు అనుమతించినట్లు ఫిలిప్పీని బట్టి మనం గమనిస్తున్నాం. ఇది ముందు కూడా ఒకసారి, ఈ యొక్క అవకాశం ముందు ఒకసారి యేసు ప్రభువుకు లభించింది. మత్తయి సువార్త 4:4 మనం చదివినప్పుడు యేసు అపవాది చేత అరణ్యములో శోధింపబడినప్పుడు 4:8-10 వరకు మనం చదివితే ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటినన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా. సో సాతాన్ వచ్చి యేసు ప్రభు ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆ ప్రపోజల్ ఏంటి, నీవు సాగిలు పడి నాకు వంగి మొక్కితే చాలు, ఈ లోక రాజ్యములు వాటి మహిమ అంతా కూడా నీకు ఇస్తాను. సో ఒక రకంగా మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభువు ఆదాము ఏ అధికారాన్నైతే పాపం ద్వారా కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి పొందడానికి సాతాను అతనికి ఒక సునాయాసమైనటువంటి మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం ఏమిటంటే, నీవు సిలువకు వెళ్లాల్సిన అవసరం లేదు, నీవు హింసింపబడాల్సిన పని లేదు, నిందల పాలవ్వాల్సిన అవసరం లేదు, నీవు చిత్రహింసలు పడి చంపబడాల్సినటువంటి అవసరం లేదు, నీవు జస్ట్ నాకు సాగిలు పడి మొక్కితే ఈ లోక రాజ్యముల అధికారం అంతటినీ ఇస్తానన్నాడు. నాకు ఇక్కడ ఒక కిటుకు ఉంది. వాడు కేవలం మాట్లాడినప్పుడు ఈ లోక రాజ్యాల గురించే మాట్లాడాడు. ద డెవిల్ కెన్ ఆల్వేస్ ప్రామిస్ యూ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, హీ కెన్ నెవర్ ప్రామిస్ యూ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకాన్ని గురించి కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి కానీ సాతాను మనకెప్పుడు వాగ్దానం చేయడు, వాటి గురించి వాడు ఎప్పుడు మనతో మాట్లాడు. ఒకవేళ వాడు మనకు ఏదైనా ఇవ్వగలడు అంటే అది కేవలము అశాశ్వతమైన ఇహపరమైనటువంటి విషయాలనే ఇవ్వగలడు. శాశ్వతమైంది వాడు ఇవ్వగలిగింది ఒకటే ఒకటి ఉంది, అదేంటో తెలుసా, హెల్, నరకం. అది తప్ప వాడింకేమి మనకు శాశ్వతమైంది ఇవ్వలేడు. అది కూడా ఎట్లిస్తాడంటే దానికి మనల్ని తీసుకుపోవడం చేత. సో యేసు ప్రభుకు ఆ ప్రపోజల్ ఇవ్వబడినప్పుడు దాన్ని నేనేమంటానంటే సెకండ్ బెస్ట్ అంటాను. సెకండ్ బెస్ట్ అంటే అసలైనటువంటి దానికన్నా రెండవ రకం అంటారు చూడండి, సెకండ్ బెస్ట్, లేకపోతే తెలుగులో చెప్పాలంటే నాసి రకపు పదార్థం అనమాట. ఆల్ మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే మీరు మోండా మార్కెట్కి వెళ్ళండి, లేకపోతే చార్మినార్ దగ్గర మార్కెట్కి వెళ్ళండి, అక్కడ ప్రతి పదార్థము నంబర్ 1 మాల్ ఉంటుంది అండ్ 2 నంబర్ మాల్ అంటారు అక్కడ.
దో నంబర్ మాల్ అంటే కందిపప్పు ఏక్ నంబర్ ది మీకు కావాలంటే 70 రూపాయలు కేజీ అంటాడు. ఒకవేళ అదే కందిపప్పు దో నంబర్ ది మీకు కావాలంటే 58 రూపాయలకు ఇస్తాడు. ఎందుకంటే దాంట్లో కేజీ కందిపప్పు ఉండదు, పప్పుతో తుప్పు కూడా ఉంటుంది దాంట్లో. సో ఇది దో నంబర్ మాల్ అన్నమాట. సో యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన లైఫ్ లో ఆయన ఏ రకంగా సెకండ్ బెస్ట్ కి సెటిల్ అవ్వలేదో, ఆ నాసి రకపు సాతాను ప్రపోజల్ కి తల వంచి దేవుడు ఆయన మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా ఆయన ఆ యొక్క సిలువకు వెళ్ళడానికి ఏ ప్రకారం నిర్ణయించుకున్నాడో, మన జీవితంలో కూడా మనము మన ప్రభు యొక్క మాదిరిని అనుకరించి మనం కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన వాటి కొరకే జీవించాలి. కానీ లోక సంబంధమైనటువంటి లేకపోతే సాతాను మనకిచ్చేటువంటి ఆ నాసిరకపు విషయాల కొరకు మనం ఎప్పుడు తొందరపడకూడదు, లేకపోతే వాటికి మనం పడిపోకూడదు. కానీ లోకంలో మీరు గమనిస్తే చాలా మంది మనుషుల జీవితాలు ఏ ప్రకారం ఉంటాయంటే, ఎంతో మంది అంటే నేను క్రిస్టియన్స్ గురించే మాట్లాడుతున్నాను, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను, వారిలో చాలా మంది ఏమనుకుంటారు, మన జీవితం మన ఇష్టం అనుకుంటారు, మనకు నచ్చింది చేద్దాం, మనకు నచ్చింది చెయ్యొద్దు. అందుకని ఎంతో మంది వారు ప్రభు కొరకు ఒక వెల చెల్లించడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు సమర్పించుకోవడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు నిష్ఠతో బ్రతకడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడరు, ప్రభు కొరకు వారి యొక్క కోరికలను కలలను పక్కన పెట్టడానికి ఇష్టపడరు. వారు వారి ఇష్ట ప్రకారమే వారు జీవించడానికి ఇష్టపడతారు, కానీ మరో రకంగా ఇష్టపడరు. అందుకని ఇప్పుడు చూస్తే ముఖ్యంగా లాస్ట్ డేస్ లో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్లో చెప్పబడింది, చాలా మంది అంట దేవుడి కన్నా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారంట, చాలా మంది అంట పరిశుద్ధత కన్నా పాపానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారంట, చాలా మంది అంట పరలోకం కన్నా ఇహలోకానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారంట, చాలా మంది అంట దేవుని యొక్క సేవ కన్నా తమ స్వంత వృత్తి కోసం, ఉద్యోగం కోసం, లేకపోతే వ్యాపారం కోసం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారంట. నా అందరూ సేవకు రమ్మని దేవుడు చెప్పలేదు, అందరూ సేవకు రావాలని నేను కూడా చెప్పట్లేదు. కాకపోతే దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆయన దాన్ని నీకు బయలుపరిచినప్పుడు దాని కొరకే నీవు జీవించడానికి తీర్మానించుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు. లేకపోతే నీవు ఎంచుకున్నటువంటి మరొక నాసిరకపు స్థితికి నీవు దిగజారిపోతున్నావా అనేది దేవుడు చూస్తాడు. అందుకనే ఒక మాట మత్తయి సువార్తలోని 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇవి చాలా గంభీరమైనటువంటి గూఢమైనటువంటి మాటలు. ప్రతి బైబిల్ చదివేటువంటి వ్యక్తి ఈ మాటలు చదవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు చెప్పండి నాతో అనేకులు. అనేకులు అనండి అందరూ, అనేకులు. అనేకులు ఎటు పోతారంట? విశాలమైన మార్గములో అనేకులు పోతారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొరు వారు కొందరే అని రాయబడింది. సో దేవుడి మార్గములో ప్రయాణం చేసేటువంటి వారు, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించేటువంటి వారు ప్రతి తరములో కొందరే. అండ్ ఈ లాస్ట్ డేస్ లో ఈ అంత్య దినాల్లో ఆ యొక్క శాతం ఇంకా తగ్గిపోతుంది. విశాల మార్గములో పడిపోయేవారు అనేకులు. ఒక దేశంలో ఒక యూత్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు బోధకుడు బోధ చేసిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఒక యంగ్ అమ్మాయి లేచి నిలబడి ఆయన అడిగిందంట, మేము నా ఇష్ట ప్రకారం బ్రతుకుతూనే క్రైస్తవులం అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగిందంట. మేము మా ఇష్ట ప్రకారం బ్రతుకుతూనే క్రైస్తవులం అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా? మనలో చాలా మంది ఆ ప్రశ్న వేసి ఉండకపోవచ్చు. నేనైతే ఆ ప్రశ్న వేయలేదు, కాకపోతే తప్పకుండా మనలో చాలా మంది అలాంటి ఆలోచన తప్పకుండా చేసే ఉంటాం ఏదో ఒక టైంలో. అంటే నేను నా రకంగానే ఉంటాను, నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారమే జీవిస్తాను, అయినా కూడా క్రైస్తవుడిగా ఉండొచ్చా, అంటే రెండు పడవల మీద స్వారీ చేయొచ్చా అనేటువంటి టైప్ అన్నమాట. అలాంటిది దేవుడు ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఒకడు ఇరుకు మార్గంలో పోతే ఇరుకు మార్గంలోనే పోవాలి, ఒకడు విశాల మార్గంలో పోతే విశాల మార్గంలోనే పోవాలి. ఒకేసారి రెండు మార్గాల్లో మనం నడవడానికి మార్గము లేదు. ఈజీ వే అనేది మనకు ఇవ్వబడలేదు. సో ఎక్కడ సమస్య వస్తుంది? ఆయన సర్వాధికారి అయినప్పటికీ, భూమిని పరలోకాన్ని ఆయన పరిపాలిస్తున్నప్పటికీ, ఆయన ప్రజలు ఆయన సంఘము ఎందుకు అంత బలంగా లేదు అని అంటే ఒక కారణం ఇక్కడ మనం గుర్తించాలి. అదేంటంటే చాలా మంది కాంప్రమైజ్డ్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. అంటే చాలా మంది రాజీ పడి వారి జీవితాలను జీవిస్తున్నారు. యేసు రాజీ పడకుండా జీవించాడు, మనం కూడా రాజీ పడకుండా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. యేసు క్రీస్తు ప్రభు ఏ ప్రకారం జీవించాడో అదే ప్రకారం మనం జీవించినప్పుడు, మనం రాజీ పడినప్పుడు మన యొక్క విశ్వాసము
నిర్వీర్యమైపోదు, మన భక్తి శక్తిహీనంగా ఉండదు, మన యొక్క సాక్ష్యము చెడిపోదు. అండ్ ముఖ్యంగా ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఒకవైపు నుండి సాతాను వారికి వాగ్దానం తర్వాత వాగ్దానం చేస్తూ ఉంటాడు, నన్ను వెంబడించండి నేను మీకు ఉద్యోగం ఇస్తాను, నన్ను వెంబడించండి నేను మీకు వృత్తినిస్తాను, నన్ను వెంబడించండి నేను మీ వ్యాపారంలో బంపర్ లాభం వచ్చేటట్టు చేస్తాను, నన్ను వెంబడించండి నేను మీకు సుఖభోగాలు ఇస్తాను, నన్ను వెంబడించండి నేను మీకు కావలసినవన్నీ ఇస్తాను, సమాధానం ఇస్తాను అన్ని చెప్తాడు. కానీ దేవుడి మార్గంలో ఎవడైతే నడుచుకోవడానికి ఇష్టపడతాడో వాడు రాజీ లేకుండా జీవిస్తాడు, మిగతా వాళ్ళందరూ రాజీ పడిపోతూ ఉంటారు. ఎక్కువ శాతం రాజీ పడేటువంటి తరమే ఈ రోజున మనకు కనిపిస్తోంది. కనుక వాళ్ళు దేవుడి కొరకు కమిట్మెంట్తో జీవించలేకపోవడం చేత దేవుడు కోరినట్లు వారు జీవించలేకపోతున్నారు. కాంప్రమైజ్ అనేది చాలా డెడ్లీ థింగ్, మీకు తెలుసా? చాలాసార్లు మనము కాంప్రమైజ్ అవుతాం. అంటే చిన్నగా స్టార్ట్ అవుతుంది కాంప్రమైజ్ అనేది. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ చేయడం మనకు అలవాటు అయిపోయిన తర్వాత పెద్ద విషయాలను కూడా చాలా సులువుగా మనం కాంప్రమైజ్ చేయడం మొదలు పెడతాం. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు, అది దేవుడి చిత్తం. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్నప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వం, క్రీస్తుకు మనం కట్టుబడి ఉన్నప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వం, దేవుడి వాక్యానికి మనం కట్టుబడి ఆ వాక్యపు పరిధిలో మనం బ్రతికినప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వం. కానీ ఎప్పుడైతే ఆ పరిధిలో మనం లేకుండా ఉంటామో అప్పుడు మనం కాంప్రమైజ్ అవుతాం. నేను ఒక సింపుల్ విషయం చెప్తాను, అంటే ఇది జనరల్ గా మన లైఫ్ లో మనకు ఉండేటువంటి లక్షణం. చాలా మంది వారి మాటకు కట్టుబడి ఉండరు, ఉంటారా చెప్పండి? నాతోనే దేవుడి సేవకుడిగా ఉన్నటువంటి నాతోనే చాలా మంది మరి క్రైస్తవ విశ్వాసులు అండ్ సేవకులు కూడా చెప్పారు, ఫలానా రోజున మేము మీ దగ్గరికి వస్తాం, ఫలానా రోజున మిమ్మల్ని పిలుస్తాం, ఫలానా రోజున మేము మీ కొరకు ఇది చేస్తామని. ఆ మాటను వారు నిలబెట్టుకోలేదు, అంటే వారు వారి మాటకు కట్టుబడలేదు. నా దగ్గర చాలా మంది డబ్బు తీసుకున్నారు, కొంతమంది పాస్టర్లు తీసుకున్నారు, ఫలానా టైంకి తిరిగి ఇస్తామన్నారు, ఇంతవరకు కొంతమంది ఇవ్వలేదు. అంటే వారి మాటకు వారు కట్టుబడి లేదు, వారు తీసుకున్నటువంటి అప్పు విషయంలో వారికి కమిట్మెంట్ లేదు అని మనం చూస్తాం. కొంతమంది మాటిమాటికి ఉద్యోగాలు మారుస్తుంటారు, నాకు ఇంతమంది తెలుసు అనమాట ఉద్యోగాలు మార్చేవాళ్ళు మాటిమాటికి. ఇప్పుడు ఎంఎన్సి కల్చర్ వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ ఏంటంటే ఎవడు ఎక్కువ జీతం ఇస్తే అక్కడికి వెళ్ళిపోవడం మనోళ్ళకి అలవాటైపోయింది. ఎస్ఆర్ నో? సో దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, ఎక్కువ డబ్బు వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ ప్రతి చోట తుకడా 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 కౌంట్ అవుతుంది అనమాట. కంటిన్యువల్గా నీకు కన్సిస్టెన్సీ లేదు. నేను ఒకవేళ హెచ్ఆర్ హెడ్ని అయితే అట్లా తుకడా 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 ఉండి నా కంపెనీలోనికి నేను తీసుకోను, ఆ తుకడా నాకు వద్దు. ఐ వాంట్ కన్సిస్టెన్సీ, నాకు క్రమంగా ఒక మెచ్యూరిటీతో పెరిగేటువంటి క్యాండిడేట్ కావాలి. కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ, ఈరోజు నా దగ్గర చేరతాడు, నేను వాడి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఇక్కడ నుండి వాడు వెళ్ళిపోతాడు, అలాంటి వాడు నాకు వద్దు. సో ఉద్యోగం పట్ల కమిట్మెంట్ లేని వారు ఉన్నారు, అండ్ మ్యారేజ్ పట్ల కమిట్మెంట్ లేని వారు ఉన్నారు, అనేక విషయాల్లో కమిట్మెంట్ లేదు. అదే లైఫ్లో దేవుడి పట్ల కూడా నిష్ట లేకుండా కట్టుబాటు కమిట్మెంట్ లేకుండా జీవించేటువంటి వారు తయారవుతున్నారు, కాంప్రమైజ్ అయిపోతారు, చాలా సులువుగా కాంప్రమైజ్ అయిపోయేటువంటి స్థితిలో ఉంటారు.